Hi friends, welcome to Mahihometips. In this video, I will show you feeding set. Friends, this is a very use of the delivery. This is a use of the kuda, miku chaptana mata, din ela use of kuda chaptana friends, chala mandi. Keep machine and tell whether Madame Palman Pichna, emission baga use out in the Namata, Okavella Manaki feeding apesa mankunde, Pilaki feeding apeda money, Ankuna Pudkuda, the baga use out in the Adevidangaman bite, Ekakaina, Velina Praina, Manaki Palu, Equaga in a Pudkuda, emission and the baga use out in the friends. దానికంటే ముందు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త వీడియోస్ వచ్చినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాము దీని గురించి మీకు చెప్తాను అదే విధంగా చూపిస్తాను కూడా ఇది ఎలా యూజ్ చేయాలో ఎలా స్టోర్ చేయాలో Friends, ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనకి పాలు కొందరికి పాలు ఎక్కువగా అయితూ ఉంటాయి పిల్లలు చిన్నప్పుడు కొన్ని తాగి కొన్ని కొంచెం వదిలేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనకి గడ్డలు కట్టడం జరుగుతుంది బ్రెస్ట్ అనేది టైట్ గా అయిపోతుందన్నమాట అలాంటప్పుడు మనం చేతితోటి పిండే నొప్పి వస్తుంది అదే విధంగా పాలు కూడా ఎక్కువగా రావన్నమాట చేతితోటి పిండడం వల్ల దానికంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇది ఇది యూజ్ చేయడం వల్ల బాగా మనకి పాలు అనేవి బయటికి వచ్చేస్తాయి బయటికి వచ్చేసిన తర్వాత దీన్ని ఇలా స్టోర్ చేసుకోవచ్చు కూడా ఇలా ఒకటి ఇస్తారు ఇలాంటి బాటిల్స్ రెండు ఇస్తారన్నమాట దాంతోటి స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ ఉంటుంది ఎంత ఎంఎల్ అని కూడా ఉంటుందన్నమాట ఇది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ కొందరికి పాలు ఎక్కువడం వల్ల తీసేయడానికి బాగా యూజ్ అవుతుంది అదే విధంగా ఆఫీస్ కి వెళ్తూ ఉంటారు కందరు జాబులు చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది దీనిని పాలు మనం తీసి దీంట్లో స్టోర్ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టేసుకోవచ్చు పిల్లలకి అప్పుడప్పుడు మన తల్లిపాలు ఇవ్వాలనుకుంటే ఇలా చేస్తే బాగా ఉంటుంది ఫ్రెండ్స్ మన తల్లిపాలు ఇవ్వడానికి ఉంటుంది అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడైనా బయటికి వెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా ఒక 2 అవర్స్ 3 అవర్స్ మనం రాలేని పరిస్థితిలో ఇలాంటి దాంట్లో స్టోర్ చేసి వెళ్ళాం అనుకోండి మనకి ఈజీగా పట్టడానికి ఉంటుంది ఎప్పుడైనా జర్నీ చేసినప్పుడు కూడా మనకి ఫీడింగ్ ఇయ్యడానికి ఇబ్బంది అవుతే ఇలాంటి టైట్లో స్టోర్ చేసుకొని మనం వెళ్తే మనకు పాలు అనేవి పిల్లలకి మన తల్లిపాలే బాటిల్ తోటి పట్టియొచ్చన్నమాట అలా కాకుండా మన ఫీడింగ్ ఆపేస్తూ ఉంటారు కదా చాలా మంది 1 ఇయర్ కి అదే 1.5 ఇయర్ కి ఫీడింగ్ అనేది ఆపేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనకి పాలు అనేవి వస్తాయి వాటిని తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది కొందరికి జ్వరం కూడా వస్తుంది ఎలాంటి టాబ్లెట్స్ వేసుకున్నా నెక్స్ట్ బేబీకి పాలు రావేమో అని ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు మనం చేతితోటి పిండలేము చేతితోటి పిండినా ఎక్కువగా బయటికి రావన్నమాట అలానే ఉండిపోతాయి గడ్డల్లాగా అయిపోతాయి వాటిని క్లియర్గా తీసేయలేము మొత్తం తీసేయలేము అనమాట ఇలాంటి మిషన్ ద్వారా దాన్ని మనం బేబీ ఫీడింగ్ ఎలా చేస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అంత ఈజీగా పాలన అనేది తీసేస్తుంది బయటికి అలాంటప్పుడు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది దీన్ని ఎలాంటి టైంలో యూజ్ చేస్తే బాగుంటుందో చెప్పాను కదా ఫ్రెండ్స్ దీనిని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు దీనిని సెట్ ఈ సెట్ని ఎలా యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయడం వల్ల మనకి పాలు అనేవి బయటకు వచ్చేస్తాయో చూపిస్తాను అదేవిధంగా ఇది ఆన్లైన్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఫీడింగ్ సెట్ అంటారు దీన్ని ఫీడింగ్ సెట్ అని మనం చేస్తే అందులో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట ఎంతో ధర కూడా ఉండదు తక్కువగానే ఉంటుంది కంపెనీ పట్టి ఉంటుంది అనమాట కొన్ని తక్కువవి కూడా ఉంటాయి కొన్ని కంపెనీ అయితే ఎక్కువగా ఉంటాయి ఇది అమెజాన్లో ఎక్కడైనా దొరుకుతుంది ఆన్లైన్లో చూసి ఒకవేళ మీకు కావాలనుకుంటే తీసేసుకోవచ్చు దీన్ని ఫీడింగ్ సెట్ అని సెర్చ్ చేశారనుకోండి ఈజీగా ఆన్లైన్లో వచ్చేస్తుంది ఇప్పుడు ఎలా దీన్ని చేయాలో చూద్దాము ఎలా సెట్ చేయాలి ఎలా తీయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇప్పుడు బాటిల్ ఉంది కదా ఇది బాటిల్ పెట్టుకోవడానికి అన్నమాట ఇప్పుడు ఇది బాటిల్ అన్నమాట ఈ విధంగా వచ్చేస్తుంది బాటిల్ అనేది దీనికి క్యాప్ మనం ఒకవేళ పాలు తీసిన తర్వాత ఇది స్టోర్ చేసుకోవడానికి ఇలా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇలాంటివి రెండు డబ్బాలు ఇస్తారు ఇది ఒకటే ఉంది నా దగ్గర ప్రస్తుతం అవైలబుల్గా అయితే ఒకటే ఉంది దీంతో మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఎంత ఎంఎల్లో కూడా ఉంటుందన్నమాట ఇలా ఈ విధంగా ఎంఎల్ కూడా ఉంటుంది డబ్బ పైన వచ్చేస్తుంది ఇప్పుడు దీనిని మనకి బేబీకి పట్టించేటప్పుడు ఈ విధంగా సెట్ వస్తుందన్నమాట ఇలా ఈ విధంగా ఇలా పెట్టాలి దీన్ని ఈ విధంగా పెట్టిన తర్వాత అప్పుడు దీన్ని ఇలా పెట్టాలి ఇలా పెట్టి ఇలా పెట్టిన తర్వాత
ఇప్పుడు దీనికి ఇలాకి ఆఫ్ వస్తుంది. ఇప్పుడు బేబీకి దీన్ని ఈ హోల్ పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్, చూసుకొని ఇవ్వాలన్నమాట. లేకపోతే మీరు నార్మల్ బాటిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది హోల్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది బేబీస్కి, కొంచెం చూసుకొని మీరు పట్టాలి. ఈ విధంగా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఎలా మన బ్రష్ నుంచి పాలు అనేది ఎలా తీయాలో మీకు చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఇలా ఇలా ఇది ఉంటుంది కదా, దీనిని ఇలా. ఇదైతే కంపల్సరీ ఫ్రెండ్స్, ఈ వాచర్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇది మిస్ అయిందనుకోండి ఈ సెట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇది అనేది కంపల్సరీగా ఉండాలి. ఇది ఒకవేళ ఇది లూజ్ అయిందనుకోండి, కొంచెం వేడి వాటర్లో హీట్ చేస్తే ఇది మళ్ళీ సెట్ అయిపోతుంది. కొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత అలా అయిపోతుంది అన్నమాట. అలాంటప్పుడు హెయిర్ లాక్ చేస్తుంది అన్నమాట. ఇది ఇలా పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఇలా వచ్చేస్తుంది సెట్, ఇది ఈజీగా తీసేసుకోవచ్చు. మళ్ళీ ఈజీ ఇలా పెట్టేయచ్చు, ఇది కూడా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మనం వాష్ చేసినప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తాను, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీనిని ఇలా పెట్టేసుకొని ఇది ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది బాటిల్కి ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టి ఇది బ్రెస్ట్ అనుకోండి, ఇలా హెయిర్ లాక్ కావాలి. ఇక్కడ హెయిర్ లాక్ ఎలా చూసుకోవాలి, ఇలా గాలి అనేది తగలకుండా ఇలా నొక్కి పట్టాలి. ఇలా నొక్కి పట్టి ఇలా ఇలా మనం ఫీడ్ చేసాము అనుకోండి, ఇందులోకి పాలు వచ్చేస్తాయి. ఇది చెస్ట్ అనుకోండి, ఇలా ఇలా పెట్టేసి ఇలా ఇలా అని ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఇది ఇక్కడ ఖచ్చితంగా హెయిర్ లాక్ చేయాలి ఫ్రెండ్స్. లేకపోతే ఇలా గాలి వదిలేసామనుకోండి పాలనేవి బయటికి రావు. ఇలా ప్రెస్ చేసి ఇలా ఇలా మనం ప్రెస్ చేస్తే పాలనేవి బాటిల్లోకి వచ్చేస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఇది యూజ్ చేయొచ్చు. ఈ విధంగా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇలా అంటే సరిపోతుంది, మనకి పాలు వచ్చేస్తాయి. మొత్తం తీసేస్తుంది ఫ్రెండ్స్ ఈ మిషన్, ఇది అనేది పాలను మొత్తం తీసేస్తుంది బ్రెస్ట్ నుంచి. ఇది మనం పిండడం వల్ల అంత ఈజీగా రావు, దీనివల్ల అయితే చాలా తొందరగా వస్తాయి, మంచిగా స్టోర్ చేసుకోవచ్చు కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, దీన్ని వాష్ చేసుకోవడం కూడా ఇది పార్ట్స్ పార్ట్స్గా తీసేసేయాలి. ఇలా తీసేసి వాష్ చేయాలన్నమాట, ఇలా వేడి వాటర్లో ఇది కూడా వాష్ చేయాలి. ఇలా తీసేసి వాష్ చేయాలి, ఇవన్నీ వాష్ చేసేసుకోవచ్చు. దేనికి దానికి సపరేట్గా తీసేసి వాష్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా కేర్గా దీన్ని వాడాలన్నమాట. వాష్ చేసుకోవడం కూడా చాలా కేర్గా వేడి వాటర్లో వాష్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఫీడింగ్ సెట్ అనేది ఎలా ఉందో, చాలా సింపుల్గా యూజ్ చేయడానికి బాగా ఉంటుంది అన్నమాట. మనం ఫీడింగ్ ఆ పిల్లలకి ఆపేసినప్పుడు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. నేను మా ఫస్ట్ పాప అప్పుడు ఇదే యూజ్ చేశాను, మా పాపకి ఫీడింగ్ 1.5 ఇయర్కి ఆఫ్ చేశాను ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇవ్వడం మానేశాను, అప్పుడు నాకు పాలు ఎక్కువగా అయ్యేటి. అలాంటప్పుడు ఈ చేతితోటి పిండిన అస్సలు సరిగ్గా రాకపోయేది, పెయిన్ అనేది ఫుల్గా ఉండేది. మళ్ళీ నెక్స్ట్ బేబీకి మిల్క్ కావాలి కాబట్టి ఎలాంటి ఇంజెక్షన్ ఇప్పించుకోలేము, అందుకే మెడిసిన్ కూడా వాడలేము కాబట్టి అలా వాడితే మళ్ళీ రావనే ఉద్దేశంతో ఇది చూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది బాగా యూజ్ అయ్యింది అలా అప్పుడు. దీంట్లో తీసేసి పక్కన పెట్టేయడమే, దీనివల్ల ఇలా తీయగా తీయగా పాలనేవి నాకు రావడం తగ్గిపోయింది, చాలా ఈజీగా అయిపోయింది అన్నమాట. ఇది బాగా యూజ్ అయ్యింది, లేకపోతే చాలా నొప్పి వచ్చేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఫీడింగ్ సెట్ అనేది ఎలా యూజ్ చేయాలో, ఇది డెలివరీ అయిన తర్వాత బాగా యూజ్ అవుతుంది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దాన్ని మీ డౌట్ని క్లియర్ చేసేస్తాను.